ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈ రోజు వాక్య ధ్యానంలో మనము ఇద్దరు సాక్షులు వర్సెస్ ఇద్దరు ఐగుప్తు మంత్రగాళ్ళు వారి మధ్యన జరగబోతున్న స్పిరిచువల్ పోరాటం గురించి, అంత్యకాలంలో జరగబోయే ఈ సంభవం గురించి ఈ వీడియోలో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా, జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ సూన్, జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోకండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు మిస్ అవ్వకూడదంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, ఇక మనము విషయంలోనికి వెళ్తే, ఇప్పుడు మొదటిగా నేను 2 తిమోతి పత్రిక 3:8-9 చదువుతా ఉన్నాను. 2 తిమోతి పత్రిక 3:8-9 ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేక మేలాగు తేటపడును, అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును కనుక వీరు ఇక ముందుకు సాగరు. ప్రియులారా, ఈ 2 తిమోతి పత్రిక 3 అధ్యాయాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఇక్కడ పౌలు భక్తుడు అంత్యకాలములో జరగబోతా ఉన్న ఒక వికెడ్నెస్ గురించి, అంటే ఆఖర రోజులలో ఉండే ఒక దుర్మార్గాన్ని గురించి, సాతాను క్రియల గురించి, సాతాను ఆత్మచేత నడిపించబడే మనుష్యుల గురించి, అంత్యకాలములో జరగబోయే విషయాల గురించి పౌలు భక్తుడు ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నాడు. అయితే ఈ ప్రస్తావనలోనే 8-9 వచనాలు మనం చదివాము. అక్కడ ప్రాముఖ్యంగా 2 పేర్లున్నాయి, ఒకటి ఎన్నే, 2వ పేరు యాంబ్రే. అయితే ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే జాన్నెస్ అండ్ జాంబ్రేస్ గా వీరి పేర్లు పిలువబడ్డాయి. అయితే వీరి పేర్లు ఇక్కడ రాశారు కదా, మోషే గారు చెబుతా ఉన్న నేపథ్యం ఏమిటంటే, వీరు మోషేను అడ్డగించారంట. అయితే మోషేను వీరు అడ్డగించినట్లు ఇటువంటి స్పిరిట్సే భవిష్యత్తులో ఎండ్ టైమ్స్ లో పరిశుద్ధులను అడ్డగించబోతా ఉన్నాయి, అయితే వారికి విజయము దక్కదు అని పౌలు భక్తుడు ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నారు. అయితే ఈ అన్నే, ఈ యాంబ్రే ఎవరు? వీరు మోషేను అడ్డగించడం ఏమిటి? ఈ విషయాన్ని పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ప్రస్తావించడం ఏమిటి అనే నేపథ్యాన్ని కనుక మనం గమనిస్తే, ప్రియులారా, ఎన్నే, ఈ ఎంబ్రే అన్న వ్యక్తులు ఎవరంటే, ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో కోర్టులో ఉన్న మెజీషియన్స్, అంటే ఫరో దగ్గర ఉన్న మంత్రగాళ్లలో చీఫ్ మెజీషియన్స్ ప్రాముఖ్యమైన వ్యక్తులు వీరు. వీరు మోషేను అడ్డగించారంట. అయితే ఆ సందర్భాన్ని ఒకసారి మనము బైబిల్లో నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. ఆఖరి వరకు ఈ వీడియో చూడండి, మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఇద్దరు సాక్షులకు దీనికి లింక్ ఏంటనేది కూడా ఆఖరిలో నేను వివరించడం జరుగుతుంది. ఒకసారి నిర్గమకాండము 7:10-12 నేను చదువుతాను. నిర్గమకాండము 7:10-12. కాబట్టి మోషే అహరోనులు ఫరో ఎద్దకు వెళ్లి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుట అతని సేవకుని ఎదుటను తన కర్రను పడవేయగా అది సర్పమాయను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగు చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రను మింగి వేశాను. ప్రియులారా, ఇక్కడ సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే, దేవుడు చెప్పినట్టుగా మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో దగ్గరికి వెళ్ళి కొన్ని అద్భుత కార్యాలను వారు చేస్తూ ఉన్నారు. అయితే అహరోను చేసిన అద్భుత కార్యం ఏమిటంటే, అతడు తన కర్రను కింద పడవేయగా అది పాము ఆకారంలో మారింది. అయితే ఫరో తన దగ్గర ఉన్న మంత్రగాళ్ళను పిలిపించడం జరిగింది. వారు కూడా ఆ కర్రను కింద పడేశారు, అవి కూడా పాములుగా మారిపోయినాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అహరోను కర్ర, అహరోను పాము, ఆ పాములన్నిటినీ కూడా మింగివేసిన సందర్భాన్ని ఇక్కడ కనుక మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఐగుప్తులో వాడబడే స్టాఫ్స్ను, ఆ కర్రలను ప్రాముఖ్యమైన
వ్యక్తులు వాడే ఆ కర్రలను కనుక మనం చూసినట్లయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. వాటి యొక్క హెడ్ ఒక పాము ఆకారంలో ఉంటుంది. అయితే అది ఐగుప్తు రాజు యొక్క ప్రెస్టీజ్కు సింబల్ గా ఉంది, అలాగే వారి దేవతల యొక్క ప్రతిమగా అది ఉన్నది అన్న విషయాన్ని గమనించాలి. అయితే ఐగుప్తు ప్రాంతంలో వాడబడే చాలా కర్రలు పైన మీరు చూస్తున్న ఈ స్నేక్ హెడ్ కలిగి ఉంటాయి. అయితే అప్పట్లో ఐగుప్తులో ఉన్న మంత్రగాళ్ళు ఆ కర్రలను పాములుగా చేయుట అనే కార్యము అది విరివిగా ప్రదర్శించబడే మంత్ర విద్య తప్ప అది ఏమి గొప్ప కార్యము కాదు. అందుకే అహరోను తన ముందు చేసేటోకి మోషే, క్షమించండి, ఈ ఐగుప్తు రాజైన ఫరో ఏమాత్రం కంగారు పడలేదు, లేకపోతే ఆశ్చర్యపోలేదు, కానీ ఇందులో ఏముంది, మా ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా చేస్తారు అన్న చందంగా వారిని పిలవనంపించడం జరిగింది. వారు కూడా ఆ కార్యాన్ని చేయటం మనం ఇక్కడ గమనిస్తాం. అయితే ప్రియారా, అద్భుతాన్ని ఐగుప్తు మంత్రగాళ్ళు చేశారు, అదే అద్భుతాన్ని అహరోను మోషేలు కూడా చేయటం జరిగింది. ఇక్కడ విషయాన్ని కనుక మనము గమనించినట్లయితే ఈ మంత్రగాళ్ళందరూ కూడా దేనితో చేశారు, సాతాను యొక్క శక్తితో చేయగలిగారు. ఈ మోషే మరియు అహరోను దైవ శక్తితో ఆ కార్యాన్ని చేసినట్టుగా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ పౌలు భక్తుడు ప్రస్తావిస్తున్న రెండు పేర్లు ఎన్నే మరియు ఎంబ్రే, వీరిరువురు ఎవరంటే ఆ సందర్భంలో మోషేను అడ్డగించిన ఐగుప్తు మంత్రగాళ్ళు. ఈ యొక్క మోషే యొక్క ఐగుప్తు రాజైన ఫరో యొక్క కోర్టులో చీఫ్ మెజిషియన్ గా ప్రాముఖ్యమైన మంత్రగాళ్ళుగా వారు పిలువబడ్డారు. ఆ విషయాన్ని మోషే ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నారంటే, ఇటువంటి స్పిరిట్ గలవారు అంత్యకాలములో ఉంటారని, వారు సత్యమును అడ్డగించుకువారుగా ఉంటారన్న విషయాన్ని మన పౌలు భక్తుడు ప్రస్తావిస్తున్న సందర్భాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రియారా, ఎవరు ఈ ఎన్నే, ఎవరు ఈ అంబ్రే అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, అపోక్రిఫన్ ఆఫ్ ది జానస్ అండ్ జాంబ్రేస్ అనే ఒక డాక్యుమెంట్ ఉంది, ఒక పుస్తకం ఉంది, అదొక అపోక్రిఫల్ బుక్. ఆ అపోక్రిఫల్ బుక్ లో ఏమి రాయబడి ఉందంటే, ఫరో కోర్టులో ఉన్న మంత్రగాళ్ళ గురించి, అందులో అత్యంత ప్రాముఖ్యమైన ఈ అన్నే ఎంబ్రే అన్న వ్యక్తుల గురించి, వారు చేసిన అద్భుతాల గురించి, మ్యాజిక్స్ గురించి, మంత్ర విద్యల గురించి వారిని కీర్తిస్తూ అనేకమైన సందర్భాలు ఆ పుస్తకంలో రాయబడ్డాయి. అయితే ఆ పుస్తకంలో ఇంకా ఏ విషయాలు రాయబడ్డాయని కనుక మనము ఆలోచన చేసినట్లయితే, మోషే చిన్నతనములో ఈ యాన్నే ఎంబ్రే అన్న వ్యక్తులే అతనుకు అనేకమైన విద్యలు నేర్పించారని, మోషేకు టీచర్స్ గా ఉన్నారని ఈ అపోక్రిఫన్ ఆఫ్ ది జానస్ అండ్ జాంబ్రేస్ అనే పుస్తకము తెలియజేస్తుంది. మన అందరికీ బాగా తెలుసు, మోషే తన చిన్నతనములో ఐగుప్తు రాజు కోటలో ఒక రాజకుమారుడిగా పెరగటం జరిగింది. మోషే సకల విద్యలలో ప్రావీణ్యుడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. అయితే అపోక్రిఫన్ ఆఫ్ ది జానస్ అండ్ జాంబ్రేస్ ఏం తెలియజేస్తుందంటే, మోషేకు చిన్నతనములో ఆ విద్యలన్నిటినీ లేకపోతే టీచర్స్ గా ఈ యాన్నే యాంబ్రే అన్న వ్యక్తులు వ్యవహరించారని ఆ పుస్తకము తెలియజేస్తుంది. ఇంకా ఆసక్తికరమైన విషయాలు అందులో ఏమున్నాయంటే, ఇప్పుడు ఈ యొక్క మోషే అలాగే అహరోనులు ఈ ఐగుప్తు రాజుని ఎదిరించడం ఇవన్నీ మనం చూస్తాం. అయితే మనకి కలిగే అనుమానం ఏమిటంటే, మరి మోషేలు వీరిని చంపడానికి ఐగుప్తు రాజు ఎందుకు ప్రయత్నించలేదని అనుమానం మనకు కలుగుతుంది. అయితే ఈ పుస్తకం ఏం తెలియజేస్తుందంటే, అనేక సార్లు ఐగుప్తు రాజు మోషేను చంపడానికి ప్రయత్నించాడని, ఆ బాధ్యతను ఈ యొక్క మంత్రగాళ్లకు అప్పగించడం జరిగిందని. అయితే మోషే అలాగే వీరు ఎప్పుడు కూడా దేవదూతల కాపుదల మధ్యన ఉండేవారు కాబట్టి వారి మంత్ర విద్యలు అయితేనేమిటి, చంపాలని చేసిన ప్రయత్నాలు ఏమిటి ఫలించలేదు అని అక్కడ తెలియజేయబడింది. అయితే ప్రియులారా గమనించండి, ఇక్కడ పౌలు భక్తుడు ప్రస్తావిస్తున్న విషయం ఏమిటంటే, యాన్నే మరియు యాంబ్రే అనే వ్యక్తులు, మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇది మీరు ఎప్పుడు వినన విషయము, కొత్త విషయము, కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంది. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడిన సంఘటనలు, ముఖ్యంగా 8-9 వచనాలలో ఉన్న పౌలు ప్రస్తావించిన యాన్నే అనే అంబ్రే అని వారు మోషేను అడ్డగించారు అన్న విషయం గురించి ప్రస్తావించారు, దాని గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం. అయితే యాన్నే యాంబ్రే అనే వ్యక్తుల గురించి పౌలు ప్రస్తావించడం జరిగింది. ఇటువంటి ఈవిల్ స్పిరిట్ గలవారు అంత్యకాలములో సత్యమును అడ్డగించువారుగా, సత్యమును అడ్డగించువారుగా వారు ఉంటారు అని క్లియర్ గా పౌలు భక్తుడు ఇక్కడ పేర్కొంటా ఉన్న సందర్భాన్ని మనం గమనిస్తాం. అయితే వీరు ఎవరు అంటే, ఐగుప్తు రాజు దగ్గర ఉన్న మంత్రగాళ్లలో
చీఫ్ మంత్రగాళ్ళు ప్రాముఖ్యమైన వారని ఇప్పటి వరకు మనకి అర్థమైంది. అయితే దీనిని ఇప్పుడు ఎందుకు పౌలు భక్తుడు ప్రస్తావించబోతా ఉన్నాడంటే, ప్రియులారా, అంత్యకాలములో ఇటువంటి రోజులే రాబోతా ఉన్నాయి. సత్యమును అడ్డగించడానికి ఇటువంటి ఈవిల్ స్పిరిట్సే ఈ లోకములో రాజ్యము చేయబోతా ఉన్నాయి అన్న విషయాన్ని పౌలు భక్తుడు గారు ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నారు. అయితే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈ ఎన్ఏ ఈ ఎంబ్రే వీరేం చేశారండి, సత్యమును అడ్డగిస్తా ఉన్నారు. వీరేం చేశారండి, సత్యవంతులైన దేవుని పిల్లలైన మోషే అలాగే అహరోనులను అడ్డగిస్తా ఉన్నారు. అయితే ఎన్ఏ ఎంబ్రే అనేవారు సాతాను శక్తి చేత అద్భుతాలు చేసి ఈ దైవ కుమారులను ఎట్లాగైతే అడ్డగిస్తా ఉన్నారో, అంత్యకాలంలో కూడా ప్రియులారా ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ఒకరు అబద్ధ క్రీస్తు, రెండవ వాడు అబద్ధ ప్రవక్త. వీరు ఏం చేస్తారంటే, వీరు కూడా సత్యమును అడ్డగించు వారిగా ఉంటారు. అయితే యాన్నే యాంబ్రే ఎట్లాగైతే సాతాను శక్తి చేత నడిపించబడ్డారో, అలాగే అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త కూడా అటువంటి శక్తి చేత నడిపించబడతారు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఇద్దరు సాక్షుల గురించి, 2 విట్నెసెస్ గురించి అక్కడ ప్రస్తావించబడింది. ఆ ఇద్దరు సాక్షులు ఏం చేస్తారంటే అనేకమైన అద్భుతాలు చేస్తారు. ఎవరిలాగా? దొంగ స్పిరిట్ తో కాదండి, ఫేక్ మిరకిల్స్ కాదండి. ఈ అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవక్త ఫేక్ మిరకిల్స్ చేస్తారు. ఈ ఇద్దరు సాక్షులు నిజమైన మిరకిల్స్ దైవ శక్తితో చేస్తారు. మోషే అహరోనులు ఎలాగైతే అద్భుతాలు చేశారో అలాగే ఇద్దరు సాక్షులు కూడా చేయబోతున్నారు. వారు ఏం చేస్తారంట, నీళ్లను రక్తంగా మారుస్తారంట, అనేక తెగుళ్లను భూమి మీదకి రప్పిస్తారంట, 3.5 సంవత్సరాలు వర్షము భూమి మీద పడకుండా వారు బంధిస్తారు అని రెవలేషన్ 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షుల గురించి ప్రస్తావించబడింది. మీకు అర్థమైంది కదా ప్రియులారా, ఈ యాన్నే యాంబ్రే అన్న వ్యక్తులు అలాగే సాతాను శక్తితో ఏ విధమైన ఫేక్ మిరకిల్స్ చేశారో, అదే శక్తితో అబద్ధ ప్రవక్త ఈ అబద్ధ క్రీస్తు అనే ఈ ఇద్దరు కూడా యాన్నే యాంబ్రే వలె ఫేక్ మిరకిల్స్ ఉన్నది లేనట్టుగా అబద్ధపు ఈ యొక్క ఆశ్చర్య కార్యాలన్నింటినీ కూడా వారు చేస్తారు. ఈ మోషే అహరోనులు ఎలాగైతే నిజమైన దైవ శక్తితో అద్భుతాలు చేశారో, అలాగే ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడిన ఇద్దరు సాక్షులు వారు కూడా మోషే అహరోనుల వలె నీళ్లను రక్తంగా మార్చడం అయితేనేమిటి, 3.5 సంవత్సరాల వర్షం లేకుండా చేయటం అయితేనేమిటి, తెగుళ్లను రప్పించడం అయితేనేమిటి, ఈ పరిచర్య భూమి మీద చేస్తారు. ప్రియులారా, ఇది భవిష్యత్తులో జరగబోతా ఉంది. ఈ ఇద్దరు ప్రవక్తలు లేకపోతే సాక్షులు భూమి మీదకి రాబోతా ఉన్నారు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తా ఉన్నారు, చేయబోతా ఉన్నారు. అయితే ఈ యాన్నే యాంబ్రే అనే వారు ఎట్లాగైతే ఈ మోషేను అహరోను అడ్డగించారో, వ్యతిరేకంగా నిలబడ్డారో సత్యమునకు, దానికి వ్యతిరేకంగా ఈ ఫాల్స్ మిరకిల్స్ చేసే ఈ అబద్ధ ప్రవక్త అలాగే ఈ అబద్ధ క్రీస్తు వారిని కాన్ఫరెంట్ చేయబోతా ఉన్నారు. ఇది భవిష్యత్తులో జరగబోతున్న స్పిరిచువల్ కాన్ఫ్రంటేషన్. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది భవిష్యత్తులో జరగబోతున్న ఈ యొక్క వికెట్ కాన్ఫ్రంటేషన్ కి అలాగే ఇది సత్యవంతులకి జరగబోయే యుద్ధము. దీనిని పౌలు భక్తుడు ప్రస్తావిస్తా ఉన్నారు. ప్రస్తావిస్తా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఏం చెప్పారు, వారి ఆటలు సాగవు, దైవ శక్తి ఎప్పటికీ కూడా గెలుస్తుందని పౌలు భక్తుడు ప్రస్తావించిన విధానాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, మీకు అర్థమైంది కదా, పౌలు భక్తుడు 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలలో అంత్యకాలంలో జరగబోయే వికెట్నెస్ గురించి మాట్లాడుతూ, ఎన్ఏ ఎంబ్రే అన్న వ్యక్తులు ఎలాగైతే ఐగుప్తు రాజు కోటలో మోషేను అడ్డగించారో, మంత్రగాళ్ళై ఉన్నారో, అటువంటి స్పిరిట్ చేత సత్యమును అడ్డగించు వారు రాబోతా ఉన్నారు అని పౌలు భక్తుడు చెప్పడం జరిగింది. ఈ కంపారిజన్ కొంచెం జటిలంగా ఉన్నప్పటికీ, కన్ఫ్యూజింగ్ గా ఉన్నప్పటికీ మీకు మంచిగా అర్థమైందని నేను నమ్ముతాను. అయితే పిల్లారా, ఒకటే మాట, ఎప్పుడు కూడా దేవుడిని అద్భుతాన్ని చూసి నమ్మకండి. నీకివ్వబడిన రక్షణను బట్టి దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి స్తుతించు తప్ప అద్భుతాన్ని బట్టి దేవుణ్ణి నమ్మే ప్రయత్నము ఎంత మాత్రము చేయకు. ఎందుకంటే సాతాను కూడా అద్భుతాలు చేయగలుగుతుంది. సాతాను శక్తి జాత ఎన్ఏ ఎంబ్రే అనే వారు ఎలాగైతే అద్భుతాలు చేయగలిగారో, క్రైస్తవ్యములో కూడా ఈవిల్ స్పిరిట్స్ చేత నడిపించబడుతూ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ క్రైస్తవ్యాన్ని పక్కదారి పట్టించే వారు కూడా, అందరూ కాదు, అందరూ మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి అద్భుతాన్ని నమ్ముకుని దేవుణ్ణి ఆరాధించే ప్రయత్నం చేస్తే నువ్వు ఎప్పటికీ కూడా సక్సెస్ కాలేవు. రక్షణను నమ్ముకో, ఆ రక్షణ
రక్షణ అనేది సాతాను ఇవ్వలేనిది, రక్షణ అనేది సాతాను కాపీ చేయలేనిది, అది దేవదేవుడైన యేసయ్య నీకు నాకు గిఫ్ట్ గా ఇచ్చింది. కాబట్టి ప్రియులారా, అంత్యకాలంలో ఎన్ని ఎన్నే ఎంబ్రే అనే వారు ఎలాగైతే మోషేను అడ్డగించారో, అటువంటి ఈవిల్ స్పిరిట్స్ సత్యమును అడ్డగించడానికి ఈ లోకంలో ప్రయత్నము చేయబోతా ఉన్న స్పిరిచువల్ కాన్ఫరంటేషన్ జరగబోతోంది. మనం అద్భుతాన్ని బట్టి కాక యేసయ్య ఇచ్చిన రక్షణను బట్టి ఆయన నమ్మువారుగా ఉందాం. అయితే వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఖచ్చితంగా మీలోని సూచనలు కామెంట్ చేయండి, వీడియో మీకు ఎలా కనిపించిందో కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మన దేశమును దీవించును గాక. ఆమేన్.